నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ కమిటీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కేసీ కృష్ణ, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు గాంధీ దీక్షను చేపట్టారు. ముందుగా గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వై రవి, బాలకృష్ణ అభిమానులు మాట్లాడారు. నిజాయితీ గల నాయకుడు చంద్రబాబుని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని కులమతాలకు అతీతంగా నారావారి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని చెప్పారు. త్వరలోనే ప్రజానేత బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రమేష్, పోతయ్య, మోహన్, రామారావు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2 అంటేనే గాంధీ జయంతి అందరికీ గుర్తొస్తుంది. ఈరోజు గాంధీ జయంతి. మామూలుగా గాంధీ జయంతి చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాల్సినటువంటి ఈ రోజుని నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి వై రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మౌన దీక్షను మేము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జైల్లో అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా నారా బ్రాహ్మణన్ గారు, అదేవిధంగా నారా భువనేశ్వరి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, నీతి నియమాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఈరోజు బాధతో దీక్షలో ఉన్నారు. మేము కూడా ఈరోజు ఈ దీక్షని ఈ రూపంలో మేము మా యొక్క బాధని, ఆవేదనని మేము తెలియజేస్తున్నాం. గాంధీ గారు అహింసా సిద్ధాంతానికి మద్దతు ఇచ్చారు. అవినీతి, అన్యాయం అనే మాటలు తెలియనటువంటి చంద్రబాబు నాయుడు గారు లోపలుంటే కేరా ఫడ్రస్ అవినీతి, అక్రమాలు, అన్యాయాలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి బయట స్వేచ్ఛగా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం, అరాచకం లేదని మా యొక్క భావన. తప్పకుండా న్యాయం గెలవాలి. నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వర్ మద్దతుగా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టాం. ఉదయం నుండి కూర్చున్నాం. వారికి మద్దతుగా యావత్ బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మోక్షు అభిమానులు సంఘీభావం తెలుపుతున్నారు. దానిలో భాగంగా మా భాగంగా నెల్లూరు జిల్లా నుంచి వై రవి కుటుంబం మేము నిరసన తెలుపుతున్నాం. కానీ ఈరోజు మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ ఒక నిరసన కార్యక్రమం చేసిన, ఒక గాంధీ జయంతి రోజు వేడుకలు చేసిన, ఒక ఆడ మగ అనే తేడా లేకుండా ఈ వైసీపీ రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకునేవాళ్ళు. ఈ మసకబారిన రాజకీయాల వల్ల ఎన్నో చెడు వార్తలు వస్తున్నాయి. గుర్తుపెట్టు, నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి, హింసకు, అహింసకు, అభివృద్ధికి ఈ కచ్చి సాధింపుల్లో జరుగుతున్న ఈ పోరాటంలో వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.